హాయ్ హలో వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ రాధని. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. దీనికి కారణం అన్నం ఉమా గారు. అన్నం ఉమా గారు నాకు ఒక కామెంట్ చేశారన్నమాట యూట్యూబ్లో. అన్నం ఉమా గారు అడిగారనమాట, ఏమని బీరపిందెలు వస్తున్నాయి కానీ అవి ఎర్రబడి రాలిపోతున్నాయని, అవి ఎందుకు ఎర్రబడిపోతున్నాయి, అవి ఎందుకు రాలిపోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీరపిందెలు బీర పువ్వులు అనేవి వచ్చిన తర్వాత అవి రాలిపోవడానికి మొత్తం మూడు రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకున్న కంటైనర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏంటంటే ఇవి తీగజాతి మొక్కలు కాబట్టి ఇవేంటంటే వీటి వేర్లు అనేది మొత్తం వేర్లు అనేవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అంతేకాని మనం చిన్న పాట్లో కానీ మనం దాన్ని బీర మొక్కను కానీ ఎనీ తీగజాతి మొక్కను కానీ మనము ఇందులో పెట్టాము అని అనుకోండి, చిన్న పాట్లో పెట్టాము అని అనుకోండి, అవి సరిగా స్ప్రెడ్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే అవి తొందరగా కాయలు కూడా అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసరికల్లా పాలినేషన్ అనేది సరిగా జరగకపోవడం అన్నమాట. ఈ పాలినేషన్ అనేది ఎందుకు సరిగా జరగదు అని అంటే, మనం ఒకటే బీర మొక్క కాకుండా ఇంకా రెండు మూడు మొక్కల్ని కానీ మనం బీర మొక్కల్ని కానీ ఉంచాము అని అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే ఆడపూలు మగపూలు ఎక్కువ జనరేట్ అయ్యి పాలినేషన్ అనేది సరిగా జరుగుతుంది. అలా కాకుండా మనం ఒకటే మొక్క ఉంచడం వల్ల కూడా సరిగా రాదనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి మన గార్డెన్లోకి ఇవి మనకి బటర్ఫ్లైస్ అండ్ హనీ బీస్ ఎక్కువగా రావాలన్నమాట. ఇవి ఎక్కువగా రావాలి అని అంటే ఏంటంటే మనము పూల జాతి మొక్కల్ని కూడా కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పూల జాతి మొక్కలు అవి ఏంటంటే గులాబీలు, బంతులు, ఇలా ఇటువంటి మొక్కల్ని కూడా మనం మెయింటైన్ చేసామనుకోండి, బటర్ఫ్లైస్ అండ్ హనీబీస్ రావటం వల్ల కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది. ఆ హనీబీస్ అండ్ బటర్ఫ్లైస్ రాని పక్షంలో మీరు ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్ పాలినేషన్ అనేది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే అండి, మనం ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ అనేది చేయటం ఎలాగో చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇది ఆడపువ్వు అన్నమాట, ఇది మగ పువ్వు. ఓకే, ఇది ఈ పువ్వు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇందులో ఉన్న పుప్పొడులు ఏవైతే ఉన్నాయో చూడండి, ఇందులో క్లియర్గా చూడండి, ఇందులో ఉన్న పుప్పొడులు ఏవైతే ఉన్నాయో ఈ పువ్వు ఈ ఫ్లవర్కి టచ్ అయ్యే విధంగా ఇట్లాగ ఒక్కసారి మనం పాలినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా పాలినేషన్ చేసామంటే ఆటోమేటిక్గా కాయ అనేది ఈ పిండి అనేది పండిపోకుండా కాయలాగా మారిపోతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆ చెట్టుకి సరిపడా బలం అనేది లేకపోవడం అన్నమాట. ఆ చెట్టుకి సరిపడా బలం అనేది లేనప్పుడు కూడా ఆ కాయలు ఏవైతే వచ్చాయో అవి కూడా పండిపోతాయి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు వర్మీ కంపోస్ట్ అనేది బయట దొరుకుతుంది అని, ఆ వర్మీ కంపోస్ట్ అనేది తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్తో పాటు మీరు కొంచెం వేపకాయ పొడిని కూడా మీరు కొంచెం ఆ మట్టి ఆ సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్లో మిక్స్ చేసి మళ్ళీ కొంచెం వాటికి బలం వచ్చేలాగే చూడండి. చూశారు కదా ఉమా గారు, ఇలా అన్నమాట ఈ మొక్కలను అనేది మెయింటైన్ చేయటం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. చూడండి, నేను చేయడం వల్ల కూడా మా తోటలో నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు చిన్నగా వచ్చాయి కాయలు, బట్ ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉండటం వల్ల కాయలు కూడా పెద్ద సైజ్ అయ్యాయి, సైజు కూడా ఇంక్రీజ్ అయిపోయాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చాలా పెద్దగా పొడవుగా వచ్చాయి అన్నమాట కాయలు. చూసారు కదా, మళ్ళీ ఇంతకంటే ఎక్కువ పెద్ద సైజ్ అయిపోతే ముదిరిపోతాయి అన్నమాట, అందుకోసం వీటిని కూడా కట్ చేసేస్తున్నాను నేను ఈరోజు. తర్వాత ఇది కూడా వీటితో పాటు కొన్ని కీరాలు, ఇక్కడ కీరాలు అండ్ ఇంకా సొరకాయలు ఇవి కూడా వేశాను. కీరాలు కూడా బాగా వచ్చినాయి. ఇవి ఎంత స్ట్రాంగ్గా వచ్చాయి, ఇవి ఎంత బలంగా వచ్చాయో నాకు కీరాలు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు కీరాలు కూడా కట్ చేస్తాను, ఒకసారి చూడండి వాటిని కూడా. కీర చూడండి, కీర కూడా చాలా బలంగా వచ్చినాయి. ఇవి కూడా తొందరగానే వచ్చేస్తాయి అన్నమాట, కీర కూడా ఎక్కువ ఇదేమీ లేదు, తొందరగానే వచ్చేస్తాయి. చూడండి, చాలా కాయలు వచ్చేసినాయి. కీరాలు కూడా లోపల కూడా చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే అవి ఇంకొక 1-2 డేస్ తర్వాత కట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి చూడండి కీరాలు. ఈ కీరాలని పెంచడం అనేది చాలా ఈజీ అండి. కీరాలకి కోసం మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, కీరాలు తొందరగా వచ్చేస్తాయి. వీటిని మనం మొక్క గింజలు వేసిన 45 డేస్లో మనకి కీరాలు అనేది బలంగా వచ్చేస్తాయి. వీటి కోసం మనం పాలినేషన్లో కానీ అండ్ వీటిలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండదన్నమాట మనకి. కాబట్టి మనం కీరాలను కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఫ్రూట్ కాబట్టి వీటిని తినడం వల్ల మనకి చాలా హెల్దీ కాబట్టి నాకు తెలిసి కీరాలను కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇంకొకటి, ఈ కీరాలని పండిపోవటం కానీ లేదా మళ్ళీ చీడ పీడలు లాంటివి కానీ ఇటువంటి ఏవి ఉండవు కీరాలో. కాబట్టి మీరు కీరాలని కూడా
మీరు పెంచాలంటే చాలా ఈజీగా పంచుకోవచ్చు. పిందె వచ్చింది అని అంటే వితిన్ 3-4 డేస్లో ఇది కాయగా మారుతుంది అనమాట. కాబట్టి కీరాలని కూడా మీరు పెంచుకోవచ్చు. బీరకాయ, బీరకాయతో పాటు కీరతో పాటు సొర కూడా వేశారు. సొర కూడా చాలా తొందరగా వచ్చేసింది అనమాట. ఈ సొరకి కూడా మనం వీటిని కూడా ఈజీగానే మెయింటైన్ చేయొచ్చు. సొరకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇవి కూడా తొందరగానే పాలినేషన్ అవుతాయి, తొందరగానే కాయలు కూడా వెంటనే వచ్చేస్తాయి అనమాట. పాలినేషన్లో వీటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వీటిని మెయింటైన్ చేయడం కూడా ఈజీ అనమాట. ఎందుకు అనంటే కీర కానీ ఈ సొర కానీ ఇవేంటంటే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనమాట. ఇవి వాటర్ కంటెంట్వి ఉన్నవి కాబట్టి ఇవి తొందరగా వచ్చేస్తాయి. వీటికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా చాలా వరకు తక్కువగానే ఉంటుంది. కాకపోతే వీటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి పైన స్ప్రెడ్ అవ్వడానికి కావాల్సిన అన్ని తీగలు కింద స్ప్రెడ్డింగ్ కంటే కూడాను పైన ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అవి కింద స్ప్రెడ్డింగ్ ఉందనుకోండి కింద కాయలు పడ్డా కానీ అవి ఎర్రబడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పైన ఇగోండి చూడండి, నాకు ఇక్కడ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క దానికి కూడా కాయలే వచ్చేసాయి. ఇవి నాకు ఇవి కాయలుగా మారటానికి మ్యాక్స్ టు మ్యాక్స్ 1 వీక్ టైంలోకి ఇవన్నీ కాయలుగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ అది ఎలా రిజాల్వ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.